ఈ ఇంటి పేర్లు ఈ కమ్మ కాపు ఇవన్నీ నాకు అసలు అన్న కూడా అనవండి. బికాస్ నేనంటాను పోయిన తర్వాత లెగసీ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, హౌ డు యు ఈవెన్ నో, హౌ డస్ ఇట్ మ్యాటర్? కరెక్ట్. ఇప్పుడు అర్జున్ అన్నాడు నా ఫ్రెండ్ సరదాగా చెప్పి, ఏదో చెప్తా ఉన్నాడు, పెద్ద హనుమాన్ ఇది కడుతున్నాను, ఇంత ఇంత పెద్దది అసలు ప్రపంచంలోనే గొప్పది అది ఇది, కింద అర్జున్ సర్జా అని పేరు రాసుకుంటాను, అదెందుకు అన్నాడు. నేను చచ్చిపోయిన తర్వాత నన్ను గుర్తుండాలి కదా అంటాడు. నువ్వు చచ్చిపోయిన తర్వాత గుర్తుంటే ఏంటి, గుర్తులేకపోతే ఏంటంట, హౌ డస్ ఇట్ మ్యాటర్, యూఆర్ గాన్ అంటే సెల్ఫ్ ఇక ఐఎమ్ ద గ్రేటెస్ట్ అని ఇది గొడవ తప్ప. సో వాట్ ఐఎమ్ సెయింగ్, నాకు చాలా మంది అన్నారు ఇట కొడుకు లేడు వారసుడు లేడు, సో వాట్ అయిపోతుంది, వీరమాచిన ఫ్యామిలీ ఇక్కడతో మా నాన్నగారి ఫ్యామిలీ అయిపోతుంది, సో వాట్ ఏమవుతుంది అయిపోతే, దిస్ ఇస్ వాట్ ఐ కీప్ ఆర్గ్యూయింగ్. సో చాలా మంది ఒప్పుకోరు వాట్ ఐసే. మళ్ళీ ఇదొక ఈ ఊరిని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా అమ్మాయి ఎవరో ఫారిన్ తెల్లని చేసుకుంటుందని చెప్పి కొంతమంది కమ్మళ్ళు సపోజ్ వి కమ్మళ్ళు ఇంత పెద్ద కమ్మ ఫ్యామిలీ వీరమాచినేని ఫ్యామిలీ అంటే నలుగురు ఫ్యామిలీలో గొప్ప ఫ్యామిలీ అది, అటువంటిది ఒక తెల్లాడు సత్యనాడు, ఆ సత్యనాడుని చేసుకుంటుందా అనేది ఒక టాపిక్. ఇది పక్కన పెడితే రెండోది ఏంటి, ఆడిని ఎట్టగొట్ట అక్కడ మినిస్ట్రీకి చెప్పి డ్రగ్స్ ప్లాన్ చేసి ఆడిని అరెస్ట్ చేసి ఫైనల్గా లైఫ్లో బయటికి రాకుండా చేద్దామని కొంతమంది కుట్ర. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దిస్ ఇస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ పీపుల్ ఎంత వెనకబడి ఉన్నారు, ఇంకా అలా ఆలోచిస్తున్నారు. ఇంటి నేను ఆడికి చెప్పా, నువ్వు ఎదో ఆలోచనలు ఎదో పనులు చేయి, మాకు నువ్వు ఆ పని చేస్తే నా లైఫ్ అంతా ఆయన బయటికి ఎట్ట తీసుకురావాలి, నేను చావాలి. మా అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు మీకెందుకయ్యా, మధ్యలో మాకు లేని గొడవ మీకెందుకు? సో వై ఆర్ యూ పీపుల్ స్టక్ లైక్ దిస్? ఏంటి కమ్మ, మనమైనా పుట్టించామా దీన్ని? మనం మన మన కులం అనేది మన ఏదో, విఆర్ నాట్ గాడ్ ఫాదర్స్ ఫర్ దిస్. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటా అంటే హైదరాబాద్ నాది కాదు, ఐఎమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్, దట్స్ ఆల్. మళ్ళీ హైదరాబాద్లో ఏమంటే కోపం వస్తుంది, ఎందుకు వస్తుంది, సంబంధం ఉందా అసలు? See, this is the way people are thinking. I cannot handle that. That's why I don't meet people. ఇట్ట మాట్లాడుతుంటే నేను ఏం చేయను. It's been అంటే ఒక అన్ఫోల్డింగ్ లా అనిపిస్తుంది మీతో ఇవాళ మాట్లాడడం. నాకు కూడా, we never knew you like this. మాకు ఇలా అంటే మీరు హీరోగా తెలుసు, కొన్ని ఇంటర్వ్యూలు చేశాం కూడా, బట్ ఈ రోజు ఇవాళ మీరు మీ అంతరంగాన్ని ఓపెన్ చేసి ఇలాగా షేర్ చేసుకున్నందుకు థాంక్యూ జగపతి గారు. అబ్సల్యూట్ డిలైట్ అండ్ ప్లెజర్. థాంక్యూ వెరీ మచ్. థాంక్యూ.